హాయ్ వస్, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. అమరావతి గత 2.5 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటూ ఒక ప్రశ్న అయితే మొదలవుతుంది. మొత్తం 800 రోజులు దీక్ష, న్యాయస్థానం అంటూ దేవస్థానం అంటూ పాదయాత్ర, 3 రాజధానులు అంటూ ప్రభుత్వం ఒక వైఖరి, మొత్తం తీరా ఇవన్నీ చూసుకుంటే ఈరోజు హైకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ వచ్చే 6 నెలల్లో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ ఈరోజు హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మరి కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని ఫాలో అవుతుందా లేదా విషయం అంతపడి మాట్లాడడానికి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఏంటి సార్, మొత్తం 800 రోజులు అమరావతి రైతులు దీక్ష చేశారు, న్యాయస్థానం అంటూ దేవస్థానం అంటూ పాదయాత్ర చేశారు, ఓవరాల్గా తీసుకున్నామంటే ఈరోజు ఇచ్చిన తీర్పు, హైకోర్టు ఇచ్చిన తీర్పు అమరావతిని కొనసాగించాలి, రాబోయే 6 నెలల్లో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం అయితే ఒక మాట అండి, బొత్స సత్యనారాయణ గారు, లేదు మేము ఇంకా 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామంటున్నారు. అసలు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇవాళ 808 రోజులు, నేను 807 రోజులకి తీర్పు వచ్చిందండి. మొట్టమొదటిగా మనం ఎవరు మాట్లాడుకోవాల్సిన మొట్టమొదటిగా చెప్పాల్సింది అక్కడ పోరాటం చేసిన రైతులు, రైతు కుటుంబాలు, కుటుంబాల్లో ఉన్న మహిళలు అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ సందర్భంలో నిలబడి మీరుండండి, మేము వెనకాలంటాం, ఏంటి ఇబ్బంది ఉంది, లేకపోతే మీరు లేకపోతే లేకపోతే ముందు ఉంటాం అని ముందుకొచ్చి నిలబడిన మహిళలండి. ఎన్ని వేదనలు, మనోవేదనలు, హేళనలు ఎదుర్కొన్న పట్టుదలతో నిలబడ్డారు. ఈ దేశ చరిత్రలో అనుకుంటాం, ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా కూడా భూములు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చి అవసరమైతే మేము 2 లక్షలు డొనేషన్ కూడా వచ్చిన వాళ్ళు ఎక్కడ ఈ చరిత్రలో ఎక్కడ చూడలేము. అందువల్ల మొట్టమొదటిగా ఈ పోరాటానికి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, ఎందుకంటే ఏదేనికన్నా అలాగే వారికి మద్దతుగా వచ్చిన వాళ్ళు, అంటే కొంతమంది ఉద్యమంలోకి వాళ్ళ మద్దతుగా వచ్చి రాజకీయ అభిలాషల కోసం అది నెరవేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని తీసేసేయండి, హడావిడి చేసి హైప్ చేసి వచ్చేవాళ్ళు కాకుండా అక్కడ ఉన్న మహిళలు కానీ వాళ్ళందరూ నిజాయితీతో నిబద్ధతతో నిలబడ్డారు. దాంతోపాటు న్యాయస్థానంలో పోరు కోసం మొట్టమొదటి చెప్పాను ఆ రోజు, మీరు కావాలంటే నా సోషల్ మీడియాలో కానీ మిగతా కానీ మనం న్యాయస్థానాన్ని నమ్ముకోవాలి. మొట్టమొదటిగా న్యాయస్థానంలో పోరాటానికి అనేక మంది అక్కడ అడ్వకేట్ చేసి నుంచి మిగతా ముఖ్యంగా మీడియా కూడా చాలా సపోర్ట్ చేసిందండి. అందువలన ముందల వారికి అభినందన తెలుపుదాం. తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, అది ఒక శ్మశానం లాంటిదని అనే విధంగా మాట్లాడారు. అంతే కూడా కాకుండా వాళ్ళందరూ కలిసి అది ముంపు ప్రాంతం అని చెప్పి మునిగిపోతుందని చెప్పి దాంట్లో ఏదైతే కన్స్ట్రక్షన్కి లాభం లేదని ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చిందని చెప్పి అవాస్తవాలు ప్రచారం చేసిన వాళ్ళు వాళ్ళకు వాళ్ళే అక్కడ మళ్ళీ బలహీన వర్గాలకి ల్యాండ్ ఎలక్ట్ చేశారు. మరి శ్మశానంలో ఏమైనా ల్యాండ్ ఎలక్ట్ చేస్తారా? అసలు ఫౌండేషనే పడదని దాన్ని వాళ్ళు ఎలా కట్టుకుంటారని ఇంత మాటలకు ప్రశ్నల సమాధానం లేవు. 6 సార్లు మార్చుకున్నారండి. అందువలన ఒక కక్ష సాధింపు వైఖరితో ఉండటం అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా నవరత్నాల్లో ఎన్ని రత్నాలు అమలు చేసుకున్నారు, కొన్ని రత్నాలు అమలు చేస్తూ ఉన్నారు, చేసుకోమండి. కానీ ఒక కక్ష సాధింపు ఎప్పుడైతే ఎన్నుకుని బయటకు వచ్చారో మొట్టమొదటిగా ప్రజావేదికని కూల్చివేశారు. ఎందుకంటే ప్రజావేదిక కూడా కూల్చివేసిన సబ్జెక్టు కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్ లేకుండా ప్రజావేదికని కూల్చేసి స్టార్ హోటల్ ఆల్టర్నేటివ్ అని మీరు అన్నారు సార్. ప్రజావేదికగా అది టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం కట్టించుకున్న వేదిక, అది రాష్ట్ర ప్రభుత్వం కట్టించింది. టీడీపీ అనే పార్టీ కాదు, రాష్ట్ర క్యాంప్ ఆఫీస్ అనుకుందాం, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అనేది వేరండి, అది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో కట్టింది. అందువలన ప్రభుత్వం అందది సరే, దాంట్లో వైలేషన్ ఉందంటే వైలేషన్, మరి అక్కడ పెద్ద పెద్ద సౌదాలు ఉన్నాయి, మరి 6 రోజులకి ఎందుకు వెళ్ళలేదు? అది లేకుండా 10 కోట్ల 100 కోట్ల అని తీసుకెళ్ళి ప్రైవేటు హోటల్స్కి దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. చక్కగా అక్కడ రాజధాని దగ్గరలోనే ఉంది కదా, అది వెలగపూడి దగ్గరలోనే ఉంది కదా, అక్కడ మానేసి అంటే నేను ఎందుకు అది ప్రస్తావించానంటే విధ్వంసంతో మొదలుపెట్టారు, వినాశనంతో మొదలుపెట్టారు, అది మంచి పద్ధతి కాదని. అది కొందరు కక్ష సాధింపు చూసారా, అది ఇబ్బందికరమైన పరిణామాలు దారితీస్తుంది. మహిళల్ని అంత దారుణంగా అవమానించి అది చేయటం దుర్మార్గం. ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సోయి ఉన్నా సరే ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఏదైతే ఉందో ఆ తీర్పుని గౌరవించాలని చెప్పుకోరు. కానీ ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది దీనిపైన వినిపిస్తున్న మాట.
రేపు సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ రిజల్ట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఆ జడ్జిమెంట్లో వాడిన ఒక వర్డ్ మీరు తీసుకోవాలండి. ఒకసారి మాకు ఆ జడ్జిమెంట్లో ఏమి ఇచ్చారు స్టేట్మెంట్ అని ఒకసారి దాంట్లో అంటే న్యాయకోది చెప్తారు, నేను దాంట్లో కొన్ని పాయింట్స్ ఏదో చెప్తాను. రిట్ మ్యాండమాస్ అంటే 1962 మొట్టమొదటిసారి పశ్చిమ బెంగాల్లో ఉన్న అప్పుడు హైకోర్టు దాన్ని స్వీకరించింది. దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారంలోని వాడుకొని ఎలాగంటే అండి, అది రాష్ట్ర అంటే ఆ ప్రభుత్వ వాళ్ళు కొన్ని కొన్ని చేయలేనప్పుడు కోర్టులే దాన్ని ప్రత్యక్షంగా దాన్ని స్వీకరించి ఆదేశాలు జారీ చేస్తాయి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి. కంటిన్యూస్ మ్యాండమస్ అంటే దాన్ని మానిటర్ చేస్తాయి. ఇవాళ వచ్చిన జడ్జిమెంట్లో రేపొద్దున వాళ్ళు 3 నెలల్లో కనుక అది ఇవ్వకపోతే హైకోర్టే, ఇప్పుడు ఇది క్లోజ్ డిస్పోజల్ అయిపోయినట్టు కాదండి, ఇది రిట్ పిటిషన్ డిస్పోజల్ అయినా ఒక విధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్ అయితే కాదంటారు. హైకోర్టు ఫైనలే కానీ హైకోర్టు ఇచ్చింది ఇంకా అయిపోయింది కదా, మనం ఇచ్చేసిన తర్వాత మనం చేసినా చేయకపోయినా పర్వాలేదు అనుకుంటాం కాదు. దాని మీద ఇప్పుడు జరుగుతుందా లేదనేది కమిటీ చేస్తుంది, అడ్వకేట్స్ని అపాయింట్ చేస్తుంది. దాంతోపాటు అది నిజంగా దాంట్లో జరిగిన దాంట్లో సరిగ్గా ఉందా లేదా కూడా సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు హయాంలో అవగాహన అభివృద్ధి ఈ 2.5 సంవత్సరాలు డిలే అయిపోయింది. ఒక 6 నెలల్లో రాజధాని మళ్ళీ అభివృద్ధి చేసి ఆ ప్లాట్స్ అన్ని డెవలప్ చేసి రైతులకి ఇవ్వటం అసలు సాధ్యమేనంటారు? అదంతా 3 నెలల్లోనే అభివృద్ధిని చెప్పమన్నారు, 6 నెలల్లో మొత్తం కంప్లీట్ చేయమన్నారు. ప్రాక్టికల్గా చూస్తే అది సాధ్యం కాదండి. కానీ ఏమైందంటే ఆ రోజు టైం ఫ్రేమ్ పెడితే ఆ లోపు చేస్తానికి ప్రయత్నిస్తారు కదా అని ఉద్దేశంతో అయి ఉంటుంది. కానీ ప్రభుత్వం అయితే రాజధానికి వ్యతిరేకంగా ఉంది, 3 రాజధానులకి వాళ్ళు మద్దతు అయితే ఇప్పటికీ తెలుపుతూనే ఉన్నారు. చాలా తక్కువ పీరియడ్లో 3 నెలల్లో అసలు ఎంతవరకు సాధ్యం ఇది అంతా? అది ఒక బెంచ్ మార్క్ పెడితే ఆ బెంచ్ మార్క్లోకి ఇప్పుడు మన థింక్ బిగ్ అని ఉంటుందండి. మీరు ఒక హైట్ బెంచ్ పెట్టి దాని మీద మీకు రాయి ఇస్తారండి మీకు అని అన్నారు అనుకోండి, సరిగ్గా అక్కడికి ఇస్తే కింద పడవచ్చు కొంచెం హైట్కి. మరి ఏ ఉద్దేశంతో హైకోర్టు నిర్ణయాలని నేను ఎప్పుడు దుర్దేశాలు ఆపాదించకూడదు, కానీ విశ్లేషణ చేయవచ్చు. కానీ ఆ హైకోర్టు అనేక అక్కడ రైతులు పడుతున్న బాధలుగా నేను చూసిన తర్వాత అది 3 నెలల్లో మీరు నివేదిక ఇమ్మన్నారు, 6 నెలల్లో కంప్లీట్ చేయమన్నారు, 6 నెలల్లో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆ రోజు ఎంతమంది దారుణంగా దాన్ని చేసినా సరే ఆ రోజు మేము 2 విషయాలు చెప్పాం. అద్భుతమైన రాజధానిగా అమరావతి, అన్ని వర్గాలు నివాసం ఉండే రాజధానిగా, ఒక ప్రజా రాజధాని కింద వెలుగొందాలి. దాంతోపాటే సమాంతరంగా ఇచ్చాపురం చిందుపురం వరకు అభివృద్ధి చేయాలి. ఎవరు కాదని అభివృద్ధి చేయాల్సిందే. కానీ ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా చక్కగా ఆరోజు 33,700 ఎకరాలని చేయటం అనేది ఈ దేశ చరిత్రలో ఎక్కడ సాధ్యం కాదండి. అంటే పూచర్లు అవుతుందని తెలియదు, ఇంతవరకు జరగలేదు. ప్రభుత్వం మీద నమ్మకం ఉంచారు ఫస్ట్, అలాగే ఆ రోజు ముఖ్యమంత్రి మీద కూడా నమ్మకం ఉంచారు. ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర. ఆ అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఆయన చేసిన దాంట్లో కానీ ఆ పాత్ర ఉంది. మైనస్ కూడా 2-3 పాయింట్స్ ఉంటాయి. అందరూ ఎవరు పర్ఫెక్ట్ కాదు కదండి. కొన్ని పారదర్శకంగా లేదు, సింగపూర్ ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ కంపెనీతో 2-3 విషయాలు మనం నేను కూడా చేశాను, అది పారదర్శకంగా చేయమని కోరాం. తర్వాత ఏ లేఅవుట్ వేసినా సరే ఫస్ట్ ఏం చేస్తారంటే లేఅవుట్కి అప్రోచ్ వేడేస్తారు. ఇవాళ వరకు అమరావతికి వెళ్ళడానికి మీరు కరకట్ట రోడ్డును అవతల పక్కన నుంచి చెప్పలేదు, కరకట్టలో మీ స్పీడ్కి వెళ్తే ఆటో వెహికల్ కింద పడిపోతాయి. ఏదైతే చాలా గొప్ప రోడ్డు అంటే రాజధాని ఒక నగరాన్ని తొందరలో ఒక సంవత్సరం నిర్మించడం, ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు ఉందో ఆ యాక్సెస్ రోడ్డు ఉండవల్లి కావాలంటే ఉండవల్లి అప్పటికే ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంది, వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఇచ్చాను ఆ కొండ పక్కన నుంచి అని వేసుకోమని నేను కదండి అక్కడ మిగతా నాయకులు కూడా చెప్పండి. చేసి ఉంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఇప్పుడన్నా చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని ఏంటంటే ఫస్ట్ దానికి యాక్సెస్ ఇవ్వాలి. సరే, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏపీ రాజధాని విషయంలో ఎక్కడ జోక్యం అయితే చేసుకోలేదు, కోర్టు అయితే జోక్యం చేసుకుంది. రేపు కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉండబోతుంది ఈ రాజధాని విషయంలో? నేను ఆ కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మనండి. ఆంధ్రప్రదేశ్ మీద కక్ష సాధింపుతో వ్యవహరిస్తాం, ఇంతకుముందు కూడా మాకు సంబంధం లేదు. వెనకమాల స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడికే వస్తున్నారు, అందుకని వాళ్ళని నేను నమ్మాల్సిన పని లేదు. వాళ్ళు అసలు టక్కు టమ్మారు గజకన్న గోకన్న ఇంద్రజాల మహేంద్రజాల విద్యలం చేస్తారు. ఒక అధ్యక్షుడేమో అదంటాడు, ఒక అధ్యక్షుడేమో ఇది అవసరం లేదంటాడు, మేము అన్నీ నంగి కబుర్లు కొంతమంది చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళు అంటారు. కొంతమంది దాని మీద కమిట్మెంట్ ఉన్నారు. అమరావతి మీద నిలబడినాన్ని నా పార్టీ బహిష్కరించింది. నువ్వు కావాలంటే షోకాజ్ నోటీస్ ఇవ్వటం అనేది బహిష్కరి అమరావతి మీద ఉంటేనే బహిష్కరించింది. అందువల్ల ఆ పార్టీ గురించి పెద్దలేదండి. కానీ ఇంకేంటి, మన కేంద్ర ప్రభుత్వం అనే కదా సార్ ఆనాటి తెలంగాణ ఉద్యమం కాడి నుంచి తీసుకున్నారంటే ఎంతోమంది మేధావులు వచ్చి ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్ని పోరాటాలు చేసినా రాష్ట్రం అయితే విడిపోయింది.
ఇక్కడ తీసుకుని ప్రత్యేక హోదా అంటూ మరి మనం హక్కులు సాధించుకున్న మరికొంతకాలం ప్రత్యేక హోదా అంటూ కొంత హల్చల్ చేశారు. ఇప్పుడు రాజధాని విషయం చేస్తే రైతుల విషయం చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు ఆ కాలంలో ఉద్యమాలు చేసిన మేధావులు అంత ఎడిపోయారు సార్. ఇప్పుడు సరిగ్గా మీరు వేసి రెండు సంవత్సరాలు వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో వాళ్ళని అడగండి. కానీ మనం ఎప్పుడైతే ప్రత్యేక తరగతి ఎవరు ఏ రాజధానికి వచ్చి వాళ్ళు ఎవరు వెళ్ళిపోయారు సంబంధం ఉద్యమంలో ఎక్కడ పాల్గొనలేదు. ఏ మేధావి వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు చెప్పండి. సరే అది వాళ్ళని అడగాలి. పాల్గొనని వాళ్ళని అడగాలి. ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలకు అందరూ కూడా పచ్చి రాజకీయ పార్టీలు కుట్రలు కుయుక్తులు చేసుకుంటున్న నేపథ్యంలో మేధావులంతా ఏకతాటిపోయి ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక వచ్చేదాంతోనే ఉంటే ఈరోజు రైతులందరూ పోరాటం చేపట్టి ఈరోజు రాజధానికి కోర్టు అందరూ రైతుల యొక్క హ్యాడ్సాప్ దాంతోపాటు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఉండాలి. అందుకని మొట్ట మీద అన్న మా ప్రెసిడెంట్కి కంప్లీట్. ఆ రోజు సమైక్య అందర కోరుకుంటున్నా ఏం కావాలనేది రిపోర్ట్స్ మీ శ్రీకృష్ణ కమిటీ 127,000 అప్లికేషన్స్ ఈ రెండు రాష్ట్రాలు వస్తే మొట్టమొదటిగా మమ్మల్ని పిలిచి అడిగింది. ఆ చరిత్రలో రికార్డు ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరితో సంప్రదింపులు మొదలుపెట్టారు, ఎవరితో మొదలుపెట్టలేదని పార్టీలతో ఆంధ్రప్రదేశ్లో సంప్రదింపు మాత్రమే మొదలుపెట్టారు. ఆ రోజు ఏం చేసాము, ఒకవేళ విడిపోతే ఏం కావాలో ఇచ్చాం. దాని మీద విమర్శలు కూడా చేశారు. ఆంధ్ర తెలంగాణ ఇంట్లో వచ్చేసి మీట్ కూడా పెట్టాం. ఎందుకంటే పచ్చి స్వార్థానికి వాడుకున్నారు రాజకీయ పార్టీలు. ఇష్టంగా లెఫ్ట్ రైట్ లెటర్లు ఇచ్చి కూర్చున్నారు. ప్రత్యేక తర్వాత వచ్చినప్పుడు కూడా మేము ముద్యం మొదలుపెట్టి లేరు. ఎలాంటి పోరాటం చేసాం, రాష్ట్రానికి ఏదో ఒకటి వచ్చినాయి. ఇన్స్టిట్యూట్ 11 వచ్చినాయి. వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్తే ఇక నన్ను ఏదో ఒకటి వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు లేదా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇస్తాను. మీరు నన్ను ఇప్పటికే 2 సార్లు గొరవ చేస్తుంటే ఇక్కడ 35 సంవత్సరాలు నా చరిత్ర 35 సంవత్సరాలు ఏదో ఇస్తాను అని ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఒక్కలే కాదు, ధర్మేంద్ర ప్రధాన్ కాదు కానీ రోడ్డు మీద కానీ ఏదైనా చేసినా ఏదో ఒకటి 10-15% వచ్చినాయి. వచ్చిన తర్వాత 10-15% కాదండి, ఎన్ని ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంట్ అయినాయి 10-15% అయింది. ప్రత్యేక తర్వాత విభజనలు అమలవలసినవి ఏమున్నాయి? రాయలసీమ ఉత్తరాంధ్రకి 1 రూపాయి ఇవ్వలేదండి ప్యాకేజీలో. కారిడార్కి చెన్నై అయినా వేజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇవ్వలేదు. లోటుపర్తిలో 16,090 కోట్ల రూపాయలు అని చెప్తే 3,970 కోట్ల రూపాయలు ఇచ్చారు. రాజధానికి 2,500 కోట్లు కాదండి, రాజధానికి ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సిన పోల అన్నిటికన్నా జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకి ఏదైతే ఉందో దుర్మార్గంగా హేయంగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. అంతేకాకుండా రామాయణపట్నం పోర్టు గురించి మేము మాట్లాడుతుంటే గంగవరం పోర్టులో ఉన్న ప్రభుత్వ వాటి అమీద చేశారు. ఇవాళ కడప ఉక్కు ఫ్యాక్టరీ నుంచి మాట్లాడుతుంటే విశాఖపట్నం ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఎక్కడండి? ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్లో కూడా ప్రాణాలు అర్పించారండి. తెలుగువారి హక్కుగా ఏర్పడిన దాన్ని ఇవాళ దాని గురించి నిన్న రాత్రి కూడా నేను అక్కడే ఉన్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర రాత్రి వరకు సమావేశంలో పాల్గొన్నాం. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ మేలో జరుగుతుందని మేము దాని మీద పాల్గొన్నాను. నిన్న మధ్యాహ్నం అంతా అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. మేము పొద్దున్న సమావేశం జరిగింది. ప్రత్యేక తర్వాత విభజన హామీలు భారీ సమావేశం కార్మిక నాయకులు అందరితో కూడా జరిగింది. ఎందుకంటే విషయం స్పష్టంగా చెప్పండి సార్, మేధావులంతా మీరు ఒక తాటిపైకి వచ్చి సమస్యకి పరిష్కారం ఎందుకు? సమస్య మేధావులందరూ ఒక తాటిపై వస్తే కాదండి, రాజకీయ నీచమైన రాజకీయాలు ఆడుతున్న కొన్ని రాజకీయ పార్టీలు అందరూ ఏకమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. మేధావులు అడ్వైజ్ చేస్తారు, మేము రోడ్ల మీదకి వచ్చాం పోరాడాం. ఆ గవర్నమెంట్లు అంతకుముందు గవర్నమెంట్లు ఎలాంటి హింసలు పెట్టినాయి, ఇప్పుడు గవర్నమెంట్కి ఎలా కేసులు పెట్టినో తెలుసు. అందువల్ల వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. రాజకీయ పార్టీలను ఎన్నుకుని ప్రజలందరూ సకల సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చి జీతపత్యాలు ఇచ్చి వాళ్ళకి బ్రహ్మాండమైన ఇచ్చి అప్పుడు ఎలా ఎంతమంది ఎలా వెలుగొందారండి రాజకీయ నాయకులందరూ ఎంత వెలుగొందారు? సరే వాళ్ళ సంగతి. ఇక మీరు అమరావతి విషయానికి వస్తే అమరావతి రాజధాని ప్రకటించిన కాడి నుంచి కొంతమంది మీరు చెప్పుకునే మేధావులు లాంటి వాళ్ళు కానీ కొంతమంది దాని మీద అడ్డంగా వ్యతిరేకించారు, చాలా దారుణంగా వ్యతిరేకించారు, బూతులు తిట్టారు, కులాలు అంటగట్టారు, దానికి అంత అవసరం లేదని అన్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకో మాట తిప్పకుండా మడం తిప్పకుండా ఉన్న నిజాయితీ గల వాళ్ళ గురించి మీరు ప్రస్తావిస్తే బాగుండేది. ఆ రోజు ఈ రాజధాని సెంటర్ ఎలా ఉంది, 630 కిలోమీటర్లు ఫస్ట్ ఎవరు తీసుకున్నారో కనుక్కోండి. 630 కిలోమీటర్లు ఇచ్చాపురి నుంచి ఉంది, హిందూపూర్ నుంచి 600 కిలోమీటర్లు ఉంది, సెంటర్గానే ఉంది, అక్కడి నుంచి మొదలుపెట్టుకుని ఇది అందరి రాజధానికి ఉండాలని చెప్పి అనేక విధాలుగా అసలు ఎందుకు అంత ల్యాండ్ కావాల్సిన అన్ని విధాలుగా మేము తీసుకొచ్చి ఆఖరికి మేధాపట్కర్ గారిని ఇంకోళ్ళు తీసుకొచ్చి మద్దతు ఇస్తే అన్నాచార్య గారిని రాకుండా కూడా మేము అనేక విధాలుగా అండి ఆఖరికి ఒక ప్రయత్నం చేసి దాని మీద పాజిటివ్గా చేసి ఇంకొక విషయం మీ అందరికీ తెలిసే ఉండాలి. ఈ దేశం మొత్తం మీద నిపుణులతో ఒక 10 మంది నిపుణులతో కలిసి సైంటిస్టులతో కేంద్ర సీనియర్ ఐఏఎస్ అధికారులు అర్బన్ డెవలప్మెంట్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులు రిటైర్డ్ అయ్యారు మన గొప్ప నాలెడ్జ్ గల వాళ్ళు కానీ వాళ్ళందరితో కలిసి ఒక నివేదిక ఇచ్చింది. రాష్ట్ర మొత్తం దేశం మొత్తం మీద ఎవరై ఉంటారు? ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం నివేదిక ఇచ్చింది. 4 దేశాలు తిరిగి అమరావతి ఎలా ఉండాలి, అద్భుతంగా ఉండాలని చెప్పి మేము కోరు. ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు, ఇవాళ ఎవరు మాట్లాడలే, మీలాంటి వాళ్ళు ఎవరు మిగతా మీలాంటి వాళ్ళు ఎవరు ఇది మాట్లాడరు. మీరు ఆ రోజు నిలబడ్డారు, వీళ్ళు ఎవరో నిలబడలా ఈరోజు. ఇప్పుడు మీరు కనపడే వాళ్ళు ఎవరో 99.9% అక్కడికి ఎవరో లేరు.